11th April 2017 నుంచి ఆఫీస్ కి వెళ్లి అక్కడ నుంచి మనం రాలేదు మెషిన్ అక్కడ నుంచి నాకు అంతా కాంటాక్ట్ లేదు మేము ఈలోగా ఎత్తికెత్తి చూసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమి చూసారు మాకేం దొరకలేదని చెప్పారు చెప్పిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటో మాకు కాంటాక్ట్ లేదు అప్పటి నుంచి ఫోన్ కాంటాక్ట్ లేదు స్టిల్ టుడే మాకు కాంటాక్ట్ లేదు ఆయనతో నిన్న మీ గన్ టీవీ ఏదో టీవీలో వచ్చింది అందులో నుంచి నాకు సేఫ్గా ఉన్నానని చెప్పేసి ఒక వీడియో పెట్టారు అది పాకిస్తాన్ వాళ్ళ పాకిస్తాన్ ఛానల్లో కూడా వచ్చింది అది వచ్చిన తర్వాత వెంటనే మన ట్రన్ టీవీలో వచ్చింది అది చూసి మేము వెంటనే ఇక్కడ ఎంబసీని కలడానికి ఈవేళ ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నాం అంటే సార్ ఒకటి మీ అబ్బాయి యాంటీ సోషల్ ఎలిమెంట్ లో చేసే ధైర్యం ఉందా అసలు అది ఇదే కాదు ఇష్యూ కాదు అదేదో కొంచెం ఇప్పుడు దాంట్లో కూడా న్యూస్ లో వస్తుంది అంటే లవ్ మ్యాటర్ ఉందని చెప్పేసి అందుకు ఆమె లవ్ మ్యాటర్ ఉందని స్విట్జర్లాండ్ లో ఉన్నదని తెలిసి వెళ్దామనేసి వెళ్ళాడనేసి తెలిసింది మాకేం చెప్పలేదు పెద్దగా అంటే హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయింది సార్ మీరు హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యండి మీ అబ్బాయి ఎంత కాలంగా ఆయన స్కూలింగ్ కావచ్చు ఆయన జాబ్ అంటే ఆయన వైజాగ్ లో ఆయన ఇంజనీరింగ్ చేశాడు వైజాగ్ లో చేశాడు చేసిన తర్వాత నుంచి ఫస్ట్ బెంగళూరులో జాబ్ వచ్చింది ఆ అమ్మాయి కూడా బెంగళూరులోనే జాబ్ ఎంప్లాయ్ అంటే లవ్ ఎఫైర్ ఉందని చెప్పేసి తర్వాత తెలిసింది ఆ అమ్మాయి నుంచి స్విట్జర్లాండ్ వెళ్తుందని చెప్పేసి ఈయన నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళడానికి వెళ్ళాడని తర్వాత ఈ న్యూస్ లో మాకు తెలిసింది మాకు మాత్రం ఏ కాంటాక్ట్ లేదు వెళ్ళిపోయారు మాధవపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను 29th April 2017 సార్ అప్పటి నుంచి కూడా నిన్నటి వరకు మీ అబ్బాయి ఎనీ టైప్ ఆఫ్ వేలో మీతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడా లేదు కాంటాక్ట్ చేయడం కడతారు ఏం ఫోన్ ఏంటి లేదు అంటారు ఏం కాంటాక్ట్ చేయలేదు నేను యాక్చువల్గా చెప్తాను చాలా అంటే మా అబ్బాయి నేను చెప్తాను కదా చాలా నైస్ పర్సన్ అయినా ఈ ఎప్పుడైతే ఈ అమ్మాయి ప్రపోజ్ చేసిందని లవ్ లో ఉన్నాడో అక్కడి నుంచి కొంచెం డిప్రెషన్ లో అనిపించాడు అయినా మళ్ళీ మామూలు సెట్ అయిపోయాడు ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాడు జాబ్ చేసుకుని మళ్ళీ అప్రోచ్ చేయాలి జాబ్ వెళ్ళాడు మరి రాలేదు అక్కడ అమ్మాయి పేరు స్వప్నిక పాండే అంటే మీ గురించి ఎప్పుడన్నా చెప్పిండా సార్ స్వప్నిక పాండే అమ్మాయితో అలా ఇద్దరు కో ఎంప్లాయీస్ అండి అక్కడ బెంగళూరులో ఎంతకాలం పనిచేసింది సార్ బెంగళూరులో బెంగళూరులో 1.5 ఇయర్ అంతా చేశాడు తర్వాత ఫారెన్ వెళ్ళాడు 2 సార్లు వెళ్ళాడు ఎక్కడ వెళ్ళాడు సార్ చైనా వెళ్ళాడు తర్వాత ఆఫ్రికా వెళ్ళాడు అంతే తర్వాత మరి మాకు విషయం తెలియదు సార్.